సంవత్సరం 70,000 అయ్యారు కదా మనమందరం మీ అందరి ప్రేమతోటే అయ్యారు అదే సంతోషంగా ఉంది మాకు అసలుకి మా కుటుంబానికి ఇలాగే చూస్తూ ఉండండి మీరందరూ కూడా 75,000 సబ్స్క్రైబర్స్ అయ్యాం కదా అమ్మకి చాలా సంతోషంగా ఉంది 50,000 అయినప్పుడు నేను చెన్నైలోనే ఉన్నాను ఇంకా ఛానల్ స్టార్టింగ్ అంతా ఒక్కదాన్నే చెన్నైలోనే చేసుకున్నాను ఏ సెలబ్రేషన్ వచ్చినా కూడా ఇప్పుడు ఫ్యామిలీ తోటి 75,000 సబ్స్క్రైబర్స్ అయినందుకు ఇక్కడ మంచిగా హ్యాపీగా వీళ్ళందరూ నాకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు మీరందరూ కూడా నాకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు చాలా హ్యాపీగా ఉంది ఇది నేను ఎంత కష్టపడ్డానో మీరు కూడా నన్ను అంతే ప్రేమతోటి ఫస్ట్ నుంచి కూడా నేను ఛానల్ పెట్టిన కంచి ఫాస్ట్ గా నా ఛానల్ కూడా గ్రోత్ అయ్యింది మీ అందరి ఎంకరేజ్మెంట్ చాలా చాలా ఇచ్చారు అండ్ మీ అందరి సపోర్ట్ కూడా ఉంది అమ్మ నాన్నల ప్రేమతోటి దీవెనలతోటి మా హస్బెండ్ సహకారము మా డాటర్ సహకారము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నన్ను సపోర్ట్ చేయబట్టే నేను ఈ ఛానల్ ని కూడా ఇంకా ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాను వీళ్ళందరి బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి చాలా థ్యాంక్ యూ ఇంకేం మమ్మీ ఇప్పుడు ఏం చేస్తామంటే అమ్మ తోటి మీరందరూ అడిగారు కదా మజ్జిగ పులుసు అంటే మేము మజ్జిగ చారు అంటాము ఆ రెసిపీని చూపించమని సరే ఈరోజు ఇంత సంతోషంలో ఇంకా ఏం చేయాలో అర్థం కాక సరే మజ్జిగ పులుసు రెసిపీని షేర్ చేద్దాము సడన్ గా పోస్ట్ చేస్తున్నాను 75,000 అయ్యారు కాబట్టి చిన్న రెసిపీ తోటి ఈరోజు నేను మీతోటి షేర్ చేసుకుంటాను చేద్దామా మమ్మీ పద ఇంకా అన్ని రెడీగా పెట్టేసుకుంది మా మమ్మీ నాకంటే ప్లానింగ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట అమ్మకి ఇప్పుడు మజ్జిగ పులుసు మజ్జిగ చారుకి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము రెడీగా ఉంది ఇంకా కిచెన్ లో మజ్జిగ పులుసు అంటే మజ్జిగ చారు చేయడానికి కావాల్సింది ఎలా తయారు చేసుకోవాలో అమ్మని అడిగి తెలుసుకుందాము నాకు చాలా ఇష్టం అమ్మ చేసేటువంటి ఈ మజ్జిగ చారు అమ్మ ఎలా తయారు చేస్తావో చెప్పేసి మన ఫ్రెండ్స్ అందరికి ఇంకా పెరుగు ఉంటుంది కదా ఈ పెరుగుని గడ్డలు లేకుండా గెంటతోటి ఇట్లా ఇట్లా కొంచెం స్మూత్ గా అనుకోవాలి అనుకున్నాక దీనిలో ఉప్పు చిలకదు అమ్మ మెయిన్ గా మజ్జిగని పెరుగుని చిలకకుండా గెంటతోటే స్మూత్ గా అనేస్తుంది తర్వాత తగినంత ఉప్పు వేసింది ఉప్పు కొంచెం కారము కొద్దిగా కారం కొంచెం మసాలా పసుపు మసాలా పసుపు ఈ మసాలా పసుపు రెసిపీ కావాలంటే మా లాస్ట్ వీడియోస్ లో ఉంది చెక్ చేసుకోండి చూడండి మసాలా పసుపు అమ్మ స్పెషల్ ఇట్లా కలపాలి మూడు వేసింది ఉప్పు కారం మసాలా పసుపు వేసి చక్కగా దాన్ని గెంట పెట్టి కలుపుతుంది తిప్పుతూ అసలు కవ్వం అనేది యూజ్ చేయకుండా చేస్తుంది అనమాట అప్పుడే కొంచెం గడ్డలు గడ్డలుగా చాలా బాగుంటుంది నెక్స్ట్ అమ్మ వాటర్ పోయాలి ఇష్టం కొంచెం పలసగంటే పలసగా లేకపోతే కొంచెం చిక్కదనం ఉంటే ఎవరి ఇష్టం వాళ్ళ కాకపోతే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కొంచెం పలుచగా ఇష్టం కాబట్టి ఎక్కువ వాటర్ యాడ్ చేస్తుందమ్మా మీకు కొంచెం చిక్కగా పెరుగు పెరుగుగానే ఉండాలంటే అలానే తక్కువ వాటర్ వేసుకోండి అది వేసుకున్నాక తాలింపు వేయాలి నూనె వేసుకోవాలి గిన్నెలో కొంచెమే పడుతుంది ఒక 1 స్పూన్ అంత నూనె వేసుకోవాలి ఇంకా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా కొత్తిమీర ఆవాలు జీలకర్ర అంతే ఇవి వేయాలి ఇప్పుడు తాలింపు స్టార్ట్ ఇంకా నూనె వేడవుతుంది అమ్మ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తుందంటే కొన్ని పచ్చి ఆనియన్స్ ని మజ్జిగలోకి కొన్ని వేస్తుంది ఏంటమ్మా ఇలా వేసుకుంటే ఏమవుతుంది మంచిగా మనం తినేటప్పుడు కరకర అంటుంది అలా కొంచెం వేసుకుంటే కరకరలాడుతూ కొన్ని పచ్చి ఆనియన్స్ దీంట్లో వేసుకోవాలి మజ్జిగలోకి కొన్ని ఆనియన్స్ ఏమో తాలింపులోకి వేస్తుంది అనమాట ఇంకంతే ఇప్పుడు తాలింపును చూసేద్దాం మనం ఆయిల్ హీట్ అయిందమ్మా హీట్ అయింది నెక్స్ట్ ఇంకా ఫస్ట్ ఆవాలు జీలకర్ర సింపుల్ గా చేస్తుందమ్మ కాకపోతే చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది మనకి ఈ రెసిపీ అనేది ఆవాలు జీలకర్ర కొంచెం ఇలా కలిపేసుకొని జీలకర్ర కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిర్చి 1-2 వేసుకుంటే బాగుంటుంది మనకి నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఆనియన్స్ ని వేసేసింది తాలింపులో ఇలా పచ్చిమిర్చి ఆనియన్స్ ని దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ అవి ఫ్రై అయ్యాక కరివేపాకు కొత్తిమీర పుదీనా వేస్తుందమ్మ మొత్తం 3 చాలా మంది టమాటాలు కూడా యాడ్ చేసుకుంటారు బట్ మేము ఇది సింపుల్ గా చూపిస్తున్నాము 1 సింపుల్ గా చేసుకునేటువంటి మజ్జిగ పులుసు ఇది చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది విలేజెస్ లో అమ్మ వాళ్ళ విలేజ్ లో ఇలానే చేస్తారు ఎక్కువ శాతం వరంగల్లో ఉండి అమ్మతోటి ఇలా వీడియోస్ చేస్తా ఉంటే
నాకు చాలా సంతోషంగా ఉంది, అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ ఉండగానే నాకు 75,000 సబ్స్క్రైబర్స్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అమ్మ ఎలా ఉంది, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పు. అనుకోకుండా వచ్చి ఇలా అన్ని వీడియోలు తీస్తుంటే నాకు కూడా చాలా టైం పాస్ గా ఉంది, ఆనందంగా ఉంది, వాళ్ళందరికి నేర్పించినట్టు కూడా ఉంది. అమ్మ చాలా ఏమేం కావాలో అడగండి అమ్మా, చేసి చూపిస్తా మీకు. నేను కామెంట్స్ ప్రైవేట్ లో పెట్టాను కదా, వాళ్ళు ఎట్లా అడుగుతారు మమ్మీ, బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయని నేను కామెంట్స్ ప్రైవేట్ లో పెడుతున్నాను, చూస్తాను. ఈ వీడియో నుంచి ఏమైనా పెడితే పెడతాను, బ్యాడ్ కామెంట్స్ వస్తే నాకు సిగ్నల్ ప్రాబ్లం అయ్యి చేయలేకపోతున్నాను కామెంట్స్ రిప్లై కూడా. చూద్దాం ఎలా ప్లాన్ చేద్దామో. అమ్మ రెడీగా ఉంది, ఇక్కడ రెడీ అయింది, ఇక్కడ ఇంకా మాడిపోతుంది లేకపోతే మనం మాట్లాడుతూ ఉంటే. పసుపు, పసుపు చిట్కడ పసుపు మామూలు పసుపు ఒక పావు స్పూన్ అంతా వేసేసింది, నార్మల్ పసుపు. ఇందాకేమో మసాలా పసుపు వేసింది కదా మజ్జిగలోకి, ఇప్పుడు ఇక్కడ తాలింపులో నార్మల్ పసుపు వేసేసింది. వేసేసి ఇప్పుడు తాలింపు అంతా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు దాంట్లోకి ఆ మజ్జిగని వేస్తుంది. వావ్, ఎంత ఇష్టమైనటువంటి మజ్జిగ పులుసు రెసిపీ అనేది రెడీ అయిపోయింది చూడండి. ఇది ఎంతసేపు ఉంచుతావమ్మా నువ్వు? వెంటనే ఆపేసేయాలి, అంతే, అదే అదే చెప్పాలి కదా క్లియర్ గా వాళ్ళకి. వెంటనే అలా తాలింపులోకి పోయటము, మజ్జిగని స్టవ్ మీద పోసేసి ఆపేసేయటం స్టవ్. మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది, ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందామమ్మా. సర్వింగ్ బౌల్ లోకి తెచ్చేసుకో. వెంటనే సర్వింగ్ బౌల్ లోకి షిఫ్ట్ చేసుకుంటే టేస్టీ టేస్టీ మజ్జిగ పులుసు అనేది రెడీ అయిపోతుంది. అమ్మ చేతి వంట. మనం సిటీలలో చాలా రకాలుగా అన్ని రకాలు వేసుకొని వండుకుంటాం, కానీ ఇలా సింపుల్గా అమ్మ వాళ్ళు చేసే రెసిపీసే మంచి ఫ్లేవర్స్ తోటి చాలా బాగుంటుంది. వావ్ మమ్మీ చాలా బాగుంది. ఇప్పుడు ఇంకా అన్నంలోకి ఈ మజ్జిగ పులుసు వేసుకుని తింటే యాహూ అనేస్తాము. అమ్మ చేసినటువంటి మజ్జిగ పులుసు రెసిపీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇది టేస్ట్ చేశాను, సూపర్ మీగా ఉంది. సింపుల్ గా ఉప్పు అనేది సరిపోకపోతే చూసుకొని వేసుకోండి, అంతే. ఇంకా ఎంఎమ్మి టేస్టీ టేస్టీ మజ్జిగ పులుసు, మజ్జిగ చారు అమ్మ చేతి వంట. మమ్మీ ఇంకా ఏంటి, ఇంకా వీడియోస్ మనం కరోనా వల్ల నేను మేతోడి వరకు ఇక్కడే ఉండాలి కాబట్టి అమ్మతోటే ఉంటూ వీడియోలు చేసుకుంటూ ఇక్కడ ఉండగానే చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు అమ్మని చూసి, అమ్మని లైక్ చేసి కూడా. అమ్మ ఇది కూడా ఉంది కాబట్టి నా ఛానల్ లో చాలా హ్యాపీగా ఉంది అనమాట. మీ అందరి సపోర్టు, అమ్మ మీద ఉన్న చూపిస్తున్నటువంటి ప్రేమకి థ్యాంక్ యూ. కమెంట్స్ కే గురించి ఆలోచిస్తున్నాను, ఇక్కడ నాకు సిగ్నల్ కూడా సరిగా ఉండట్లేదు. నేను ఒకవేళ కమెంట్స్ పబ్లిక్ లో పెట్టినా కూడా నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను, అర్థం చేసుకోండి. అండ్ బ్యాడ్ కమెంటర్స్ కూడా బాగా బ్యాడ్ కమెంట్స్ చేస్తున్నారు మా ఫ్యామిలీ మీద, అందుకే నేను ప్రైవేట్ లో పెట్టాను, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇంకేంటి ఫ్రెండ్స్, మీరందరు ఎలా ఉన్నారు? మీ అందరు చాలా హ్యాపీగా నాకు, నేను పోస్ట్ చేశాను కదా 75K సబ్స్క్రైబర్స్ అయ్యారని, ఇప్పటికే చాలా మంది కమెంట్స్ దాంట్లో చేశారు పోస్ట్ లో, ఒక లైక్ ఇచ్చేస్తున్నాను అంతే. థ్యాంక్ యూ మీ అందరి సపోర్ట్ కి. ఇంకా అమ్మ ఇంకా బాయ్ చెప్పేద్దామా? చెప్పేసాయి, నువ్వు చెప్పి రోజు బాయ్. అమ్మని మాట్లాడమంటే చాలా సిగ్గుపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఏదైనా వీడియో ప్లాన్ చేస్తాను అమ్మతోటి, సంథింగ్ స్పెషల్ వీడియో, వంట కాకుండా ఏదైనా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. అమ్మ గురించి, అమ్మ వాళ్ళ పెళ్లి చూపులు, పెళ్లి సందర్భ అట్లాంటి ఏదన్నా వెరైటీ వీడియో, ఫన్నీ వీడియో ప్లాన్ చేస్తాను. అమ్మ చెప్తావా నీ పెళ్లి సంగతులు? చెప్తా, చాలా ఫాస్ట్ ఉందమ్మా. చేద్దాం, వెరైటీగా వీడియోలు కూడా చేస్తాను, ఊరిక వంటే కాకుండా అమ్మలో ఉన్నటువంటి ఇంకా కొన్ని క్వాలిటీస్ మీకు పరిచయం చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వీడియోలో సరికొత్త ఐడియా వీడియో తోటి మీ ముందుకు వస్తుంది మీ ట్రెండ్ నిల్మా అనిత. బాయ్ బాయ్. Thank you.